మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన నీ నామాన్ని అవమానపరిచేటట్లుగా కాకుండా నీ నామానికి తగినట్లుగా మా జీవితం ఉండాలనేది మీ యొక్క ఆకాంక్ష అయినప్పుడు, మమ్ములను నిర్మించడంలో నీ యొక్క ఉద్దేశం ఏంటో ఈరోజు అనేక మంది నాయన విద్యావంతులు, అనేక మందికి నాయన వారు వృత్తి ద్వారా ప్రభువా, అనేక మందికి రోగాలను నయం చేసి ప్రభువా, వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహనీయులు, డాక్టర్లు, అటువంటి పెద్దల మధ్యలో ప్రభువా నాయన మాట్లాడడానికి మీరు అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నాయన నీ మాటలను ప్రభువా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. ఉన్నవారందరూ కూడా ప్రభువా పరమ వైద్యుడు నువ్వు గనుక తండ్రి, వైద్యులకే వైద్యుడివైన నీ యొక్క మాటలను ప్రభువా నేను బోధించుచుండగా నా ఆత్మ సహకారాన్ని అందించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును బిడ్డలందరికీ ప్రసాదిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాపసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తులు వారి పుణ్యనామం ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన వాళ్ళరా, స్టేజ్ని అలంకరించినటువంటి డాక్టర్లందరికీ కూడా, అలాగే స్టాఫ్ అందరికీ కూడా, సోదర సోదరములందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు యొక్క జననం గురించి, జనన వృత్తాంతముల గురించి మాట్లాడడానికి దేవుడు మనకు అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, బైబిల్ అనేది చాలా గొప్పదండి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ప్రతి మనిషి కూడా మట్టి నుండి పుట్టాడు, మట్టిలోనే కలిసిపోతాడు అన్నది వాస్తవం. ఈ సంగతి ఎంతమంది అయితే గుర్తించుకుంటారో వాళ్ళు ఏదో రోజు మేము మట్టిలో కలిసిపోవాలనేటువంటి ఆలోచనతో, స్నేహభావంతో, ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటారు. చాలామంది మాట్లాడుతూ మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఏముందండి మట్టి అండి, మట్టి నుండి పుట్టాడండి, మట్టిలో కలిసిపోతారనే మాట సాధారణంగా ఎక్కడ మాట్లాడతారో మీరు ఒకసారి గెస్ చేసి ఆలోచిస్తే, ఎక్కడ మాట్లాడతారో మీరు ఆలోచించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ మాట వివాహ సందర్భాల్లో మాత్రం మాట్లాడరు. శుభమాంటు పెళ్లి చేసుకుంటే చావు కోసం మాట్లాడుతున్నారేంటి అని వివాహ సందర్భాల్లో మాత్రం ఈ మాట గుర్తుకు రాదండి. కానీ ఈ మాట ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే, ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళని వాదార్చడానికి వెళ్ళినటువంటి మనుషులు ఏం చేస్తారు అంటే, అక్కడ ఏముందండి మట్టి అండి, మట్టి నుండి పుట్టామండి, మట్టిలో కలిసిపోతామండి అని అక్కడ ఓదారుస్తూ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడతారు. అక్కడ ఇలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా ధైర్యం వేస్తుందండి. కానీ ఈరోజు సమాజం ఎలాగుందండి, ఈరోజు ఈ సమాజాన్ని చూసినట్లయితే ప్రియమైన వారు, నాకు తెలిసినట్లుగా నా చిన్నతనంలో ఈ మాటలు విన్నానండి, ఏముంది బ్రదర్ మట్టి నుండి పుట్టాడండి, మట్టిలో కలిసిపోతామండి అని. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినటువంటి యొక్క కుటుంబమే కాదు, ఆ ప్రాంత వాస్తవ్యులు అందరూ కూడా రోజు భోజనాలు వండుకునేవారు కాదు, వాళ్ళతో పాటు దుఃఖములో వేళ్ళు కూడా మునిగిపోయేవారు. కానీ ఈరోజు సమాజాన్ని ఆలోచిస్తుంటే ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన వారిని తీసుకెళ్తున్నప్పుడు ఆ చనిపోయిన బంధువుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ఇలా గోగుతూ ఉంటాడండి, ఏనాయనా అంటే మీ శవమైన కథలు వస్తున్నాం కదా, మాకు సారా ప్యాకెట్ ఇస్తారా, బ్రాంతి బాటిల్ ఇస్తారా అడుగుతున్నారు ఈరోజు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి, సమాజం ఏ స్థితికి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించండి. మనుషుల్లో ప్రేమ అనేది చచ్చిపోయింది అన్నది వాస్తవం. ఇందాక సార్ మాట్లాడినట్టు ప్రేమను బ్రతికించుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో, ప్రేమను వ్యక్తపరచాలనేటువంటి ఉద్దేశముతో సర్వమానవాళికి ప్రేమను పంచినటువంటి ఒక మహనీయుని గురించినటువంటి సందర్భాన్ని మాట్లాడడానికి ఇక్కడ అందరం కూడా మనం కూడుకుని ఉన్నాం. ప్రియులరా, భూమి మీద దేవుడు చాలామందిని మనుషులను నమ్మాడండి. ఆదాము మొదలుకొని భూమి మీదకి వచ్చినటువంటి మనుషులందరినీ నమ్మాడు చాలా వరకు కూడా.
ఒక్కొక్క మనిషిని నమ్మి ఏం చేశాడు అంటే ఒక్కొక్క గొప్ప గొప్ప స్థానాల్లో పెట్టాడండి దేవుడు. నిజం అది యెషయా గారు గ్రంథంలో మాట్లాడుతూ 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గుము. ఆకాశం ఆలకిస్తుందా? ఆలకిస్తుందా? భూమి చెవియొగ్గుతుందా? చెప్పండి. శాస్త్రం చాలా పరిజ్ఞానంలోకి వచ్చింది ఈ మధ్యకాలంలో. భూమి అనేసరికి పదార్థం కదా, పదార్థం వింటుందా అంటే ఈరోజు మెమొరీ కార్డులో ఎంతో చాలా పాటలన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాం మనం కదా, ఒక చిప్లో చాలా పాటలు స్టోర్ చేసుకుంటున్నాం, చాలా మెసేజెస్ స్టోర్ చేసుకుంటున్నాం, చాలా విషయాలను అందులో పొందుపరుచుకుంటున్నాం. అక్కడ భూమి చెవియొగ్గు అన్నప్పుడు భూమి ఖచ్చితంగా చెవియొగ్గింది. ఈ రెండిటితో మాట మాట్లాడుతున్నాడు చూడండి, ఈ రెండిటితో మాట మాట్లాడుతుంది. ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని. ఎలా చేశాడట? ఎవరు పెంచారట? దేవుడు పిల్లల్ని పెంచాట, గొప్పవారిగా చేశారట. ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుడు పెంచినటువంటి పెంపకాన్ని ఆదర్శంగా తీసుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుందండి. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు దైవ గ్రంథం ద్వారా, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని అన్నాడండి. ఇలా గొప్పవారిగా చేసిన తర్వాత ప్రతి పిల్లలు కూడా తిరగబడ్డారటండి. మీకు తెలిసిన విషయం ఒకటి జ్ఞాపకం చేస్తానంటే, మీ అంత విజ్ఞావంతులు కాకపోయినా ఒక విషయాన్ని మాత్రం నానుడిగా అందరికీ తెలిసిన విషయం, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు తల్లికి ప్రమాదము బిడ్డకి ప్రమాదమే. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు తల్లి గిలగిలలాడిపోతూ ఉంటుంది, అప్పుడు ప్రసవానికి చాలా బాధపడుతూ ఉంటుంది కదా. ఒక బిడ్డ మనకు అడ్డం తిరిగితేనే మనం ఎంతో బాధపడితే, కోట్ల మంది పిల్లలు దేవునికి అడ్డం తిరిగితే ఆయనకి ఎంత బాధ ఉంటుందండి, ఒకసారి ఆలోచించండి. కోట్ల మంది పిల్లలు ఈరోజు దేవునికి అడ్డం తిరిగారండి. నిజం, ఒక వ్యక్తిని జీవిస్తాను, ఆ వ్యక్తిని జీవించిన తర్వాత దేవుడు స్వయంగా ఒక ప్రవచనాన్ని ప్రవచించాడండి. ఒక వ్యక్తిని జీవిస్తాను, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత, మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని అన్నాడండి. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆశీనుడై ఉన్నాడంట. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత దేవుడు అత్యున్నతమైనటువంటి అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాడట. మన దేశాన్ని పాలిస్తూ మన రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు కూడా ఎమర్జెన్సీ మీటింగ్స్ వేస్తుంటారు అప్పుడప్పుడు, అత్యవసరమైనటువంటి సమావేశాలు ఎక్కువ శాతం వేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మీకు తెలుసు, పూర్వం ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దివంగత ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా సమాజం కోసం బాగా ఆలోచించాడు. రాజకీయాన్ని పక్కన పెట్టిన ఆయన ఒక డాక్టర్, ఆయన బాగా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఆయన ఒక నెంబర్ పెట్టాడు, మీకు తెలుసు ఏంటనుకుంటున్నారు? 108 అని పెట్టాడు. ఇది ఎక్కడి నుంచి తీసాడు ఆయన? ఎక్కడి నుంచి తీసాడు? బైబిల్ నుంచే తీసాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఏమనుంటది? రోగులను స్వస్థపరచుడి. ఏమనుంది అక్కడ? రోగులను స్వస్థపరచు. మీరు చేస్తున్నటువంటి వృత్తి అది కదా, మనం చేస్తున్నటువంటి వృత్తి అది. ఎందుకు నన్ను మాటలు అంటున్నాను అంటే, ఇది రోగులను స్వస్థపరచుడు అనే మాట ఆయన దీర్ఘంగా ఆలోచించి 10+8 మత్తయి సువార్త 10:8 ఉన్నటువంటి వచనాన్ని 108గా తీసి బయట పెట్టాడు ఆయన. దాన్ని 108 అన్నారు.
ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే భూమి మీద కొన్ని జరగరాని సంఘటనలు జరుగుతున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారండి. ఈ ఏర్పాటు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే భూమి మీదే కాదు, పరలోకమందు కూడా భూమి మీద జరిగేటువంటి ఏదైనా సన్నివేశాలు ఉన్నప్పుడు పరలోకమందు దేవుడు కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. తెలుసా, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అలాగా ఒక అత్యవసర సమావేశాన్ని దేవుడు పరలోకమందు ఏర్పాటు చేశాడు ఉజియా మృతి పొందిన తర్వాత. ఇతన్ని ఒక రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఇతడు రాజుగా పట్టాభిషేకం ఎప్పుడు పొందుతాడో ఒకసారి అదే బైబిల్లో మనం చూసినట్లయితే దినవృత్తాంతాల 2:26-16 చూద్దాం. దినవృత్తాంతాల 2:26-16 అయితే అంతకుముందు 26:3 చూద్దామండి. ఉజియా ఎలనారంభించినప్పుడు పదునారేండ్ల వాడై, ఎంతండి అతను రాజ్య సింహాసనానికి ఎక్కేటప్పుడు వయసు ఎంత అతనికి? 16 సంవత్సరాలు. అంటే అతనికి లోకం పోకడేమన్నా పూర్తిగా తెలుసా? 16 సంవత్సరాల ఒక యవ్వన బాలుడు ఇజ్రాయిలీల మీద రాజుగా నిర్ణయించినప్పుడు ఆ బాలుడు ఏలాలంటే అతనికి అంత శక్తి సరిపోతుందా చెప్పండి? ఇప్పుడు మన వైఎస్ జగన్ గారు ఉన్నారు, ఆయన చిన్నోడు అంటున్నారు, వయసులో చిన్నోడు అనుభవం లేనివాడు అంటారు. మరి అంతకంటే చిన్నోడు కదా 16 ఏండ్ల వాడంటే ఈ ఉజియా. ఈ ఉజియా ఏళ్ళ ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడు అనేసరికి ఇతనికి 16 ఏండ్లు ఉన్నా సరే ఇతని వెనకాతల దేవుడుండి ఇతనికి విజయాలు చేకూరుస్తూ ఇతని అనుభవం సరిపోకపోయినా దేవుడు వెనకాతలుండి నడిపించాడు. దేవుడు అలా దేవుడు నడిపింపులో ఎన్ని సంవత్సరాలు అతను రాజ్య సింహాసనాన్ని వెళ్ళాడంటే యెరూషలేములో 52 సంవత్సరాలు. అంటే అతను 16వ సంవత్సరంలో సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 52 సంవత్సరాలు. అంటే అతనికి వయసు ఎంత అప్పటికి? 16 ప్లస్ 52 అంతండి, 68 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ మనిషిలో ఒక గర్వం అనేది ప్రారంభమైందంటండి. అదే చెబుతున్నాడు 16వ వచనంలో. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసు గర్వించి చెడిపోయాను. ఇప్పుడు ఏ మనిషి అయినా చూడండి, ఈరోజు ఏ మనిషి అయినా ఆలోచించండి, ఈరోజు ఒక శాస్త్ర ప్రపంచాన్ని ఆలోచించండి. ఒక శాస్త్ర ప్రపంచాన్ని ఏ దేన్ని ఆలోచించినా సరే మనిషిలో సర్వసాధారణంగా ప్రారంభమయ్యేది గర్వం. మనిషి అనుకుంటే నా ఎంత తోడు లేడు అనేటువంటి భావం వస్తుంది. అంతేనా, ఎంత గొప్పవాడవైనా సరే ఖచ్చితంగా నువ్వు అన్నం తినాలి. మన వాళ్ళు మన సార్స్ రాస్తారు, ఓం మా సా అని రాస్తారు, ఈ చీటీ మీద రాస్తారు చూడండి, మందుల చీటీ మీద ఏమని రాస్తారు? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కదా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాస్తారు ఖచ్చితంగా. మీకు విషయం చెప్పునా, ఈ జానుడు పొట్టకు ప్రతి మనిషి కూడా ఎంత గొప్పవారైనా సరే ఊమాసా ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకు? ఉదయం తిన్నా మధ్యాహ్నం కాలైపోయింది, మధ్యాహ్నం తిన్నా రాత్రి కాలైపోయింది, రాత్రి తిన్నా మళ్ళీ పొద్దున గిన్నించుకుని రెడీ అవునా? ఆకలి అనే జబ్బుకి ఆహారం అనే మందు ఖచ్చితంగా వాడాలి. ఇది కాదని ఎవరైనా అనగలరా చెప్పండి? ఉదయం తింటే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటే రాత్రి కాలి, రాత్రి తింటే మళ్ళీ పొద్దున గిన్నించుకుని రెడీ. పోనీ ఉదయం తిన్న తర్వాత శుభ్రంగా టిఫిన్ పెట్టేసిన తర్వాత మధ్యాహ్నానికి, పోనీ ఉదయం నాకు చాలా భోజనం పెట్టారు కదా మధ్యాహ్నానికి అతన్ని ఇబ్బంది పెట్టకూడదని నేను కడుపు అనుకుంటుందా?
ఏమండే ఒక విషయం చెప్పనా, మన జీవితంలో ఎన్ని బియ్యం బస్తాలు తినేసామండి, ఎన్ని నీళ్ళు తాగేసాం చెప్పండి, అయినా ఎంతే ఉంటామండి. దేవునితో ఎవరికి పోటీ పడకూడదండి. ఎప్పుడైతే దేవుడు వెనకాతలుండి ఉజ్జియాను నడిపించాడో, నడిపించిన తర్వాత ఇతను అనుకున్నాడు నా అంత గొప్పటోడు లేడనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో, గర్వం నింపినది ఎప్పుడైతే వచ్చిందో, వచ్చిన తర్వాత దేవుడు చాలా బాధపడ్డాడండి. చాలా బాధపడతాడు. ఒక మనిషిని అంచెలుగా ఎదిగిస్తూ ఉంటాడు. ఒక మనిషిని అంచెలుగా ఎదిగించిన తర్వాత ఆ మనిషి ఎప్పుడైతే గర్వం ప్రారంభమైందో దేవుడు బాధపడతాడండి. ఇలా బాధపడిన తర్వాత గర్వము లేని ఒక మహానాయకుని పుట్టించాలనుకున్నాడండి దేవుడు. ఏమండి, యేసుక్రీస్తు విషయంలో చూడండి, ఆయన ఎవరు అనుకుంటున్నారో, ఆయన ఎవరు అనుకుంటున్నారో, ఫిలిప్పులకు రాసిన పత్రికలో చెబుతున్నాడండి. ఫిలిప్పులకు రాసిన పత్రికలో 2:16 చూస్తే, 2:6 ఆయన ఎవరు, ఆయన ఎవరు, యేసుక్రీస్తుని గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు, దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టాడటండి. ఏ పోలిక పుట్టాడట, ఏమండి ఈ లోకమైన మంచిదా, ఈ లోకమైన మంచిదా చెప్పండి, మంచిది కాదండి. మంచి వాళ్ళని బ్రతకనేది ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం మంచిది కానీ ఈ లోకంలోని మనిషిగా పుట్టాడటండి. మనిషిని పోలికగా పుట్టి మనుషులలో దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడటండి. చూసారా ఈయన ఎవరు అనుకుంటున్నారో, సాక్షాత్తు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తులు వారు భూమి మీదకి చాలా దీనత్వంగా వచ్చాడండి. ఒక మాట చెప్పనా, నేను ఒక తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడండి. తండ్రి ఏమో ఎంత ఎత్తు ఉంటాడు, కుమారుడేమో ఎంత చిన్నగా ఉంటాడు. కుమారుడు చిన్నగా ఉన్నప్పుడు, తండ్రి ఎంత ఎత్తులో ఉన్నప్పుడు, ఆ కుమారుని ఎత్తుకోవడానికి తండ్రి ఎవరే పైకి ఎగర్రా నేను ఎత్తుకుంటాను అంటాడా, బాబు పైకి ఎగర్రా ఎత్తుకుంటాను అంటాడా, అలా అండవు. అప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి ఈ కుమారుని హైట్కి వంగుతాడు, తగ్గించుకుంటాడు. తగ్గించుకుని ఏం చేస్తాడంటే ఈ కుమారుడు హైట్ వరకు వంగి అతను పైకి ఎత్తుకుంటాడు. ఈ కాన్సెప్ట్ బాగా ఎత్తుకోండి, ఈ కాన్సెప్ట్ బాగా ఆలోచించండి. మనం అందరం దైవ పిల్లలమైనప్పుడు, మనము ఈ లోకములో ఉన్నప్పుడు, అదో పాతాళానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎంతో ఎత్తులో నుంచి భూమి మీదకి ఎంతో తగ్గించుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గర్వం అనేది కనబడని వ్యక్తి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళరా. నిజం, యేసుక్రీస్తును నమ్ముకున్న మనం ఎవరమో తెలుసా, క్రీస్తును నిలువెత్తిన ధరించిన వాళ్ళము, సర్వము ధరించిన వాళ్ళం మనం. మనలో గర్వం కనబడొచ్చా, గర్వం కనబడితే మనం క్రైస్తవులం అవుతామా చెప్పండి, క్రైస్తవులం అవుతామా. ఇందా సహోదరులు ఒక అద్భుతమైన మాట చెప్పారండి, బైబిల్లో మాట చెప్పారండి, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే మాటను మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు చక్కగా ఎవరైనా చర్చికి వెళ్ళిపోయి చర్చిలో చక్కని స్వరాలతో పాటలు పాడితే ఆనందిస్తాడనుకుంటే పొరపాటండి. నువ్వు చర్చికి వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి పట్టేడు అన్నం పెట్టని నీ భక్తి నాకెందుకు అంటున్నాడండి దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించంటే ఆ సెంటెన్స్లోకి వస్తుంది. నీకు ఆకలేస్తే నీ కడుపు ఎలా మాడతదో, ఇదిగో సర్వ మానవాళ్ళు కూడా, సర్వ మనుషులు కూడా అదే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు, నీకు పినీసు గుచ్చుకుంటే నీకెంత బాధ కలుగుతుందో, ఎదుట వ్యక్తికి పినీసు గుచ్చుకుంటే అంతే బాధ కలుగుతుంది. అది అర్థం చించవా,
ఎదుటి వ్యక్తికి బాధ కలిగినప్పుడు మన కళ్ళలో నీరు తిరగాలండి. అదండి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించటంలో సెంటెన్స్లో ఉన్న అర్థం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు గర్వం లేని మనిషిని భూమి మీద చూడాలనుకున్నాడు. ఎంతమందిని చూసినా సరే ఒక స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళ గర్వం కనబడుతుంది. ఇక తన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపించడానికి తానే ఒక సూచన చూపించడండి. అద్భుతం అండి, తానే ఒక సూచన చూపించాడంట. తానే ఏంటి సూచన అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్ను. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కన్నును అనేసరికి ఆ కన్యక దగ్గరికే దూతలు పంపించాడండి దేవుడు. ఎందుకంటే కన్యక నమ్మింది అనుకుంటున్నారా? మరియమ్మ నమ్మింది అనుకుంటున్నారా? నమ్మలేదు, నమ్మలేదు. ఇజ్రాయేలీల యొక్క బుద్ధి ఏంటంటే తెలుసా? ఇజ్రాయేలు సూచక క్రియలు చేయమని అడుగుతారు. అంటే మానవాతీత శక్తులు, మనిషికి సాధ్యం కాని కొన్ని శక్తులు ఉంటాయి చూడండి, వాటిని చేసి చూపించినప్పుడు దేవుని యొద్ద నుంచి నువ్వు వచ్చావని నేను నమ్ముతానంటారు. అలా మరియమ్మ దగ్గరికి వెళ్తుంది. మరియమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరియమ్మతో దూత మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, మరియా నీకు దేవుడు తోడై ఉన్నాడు, భయపడకము అని చెప్తుంది మరియమ్మకి. చెబితే ఆమె అంటది, ఆమె అందరికి వచ్చిన ఒక కామన్ క్వశ్చన్ రేజ్ చేస్తుంది ఆవిడ, నేను పురుషుణ్ణి ఎరగని దానని, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా సాధ్యము? బిడ్డలు పుట్టాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? పురుషులు ఉండాలి, పురుషులు ఖచ్చితంగా ఉండాలి. ఐవిఎఫ్ పద్ధతి ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని మన వాళ్ళు కనుగొన్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీని కూడా మన వాళ్ళు కనుగొని ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భములోనికి ఆ వీర్యకణాలను పంపించి ఒక బేబీని పుట్టిస్తున్నారు. ఇప్పుడు ఐవిఎఫ్ పద్ధతి ద్వారా అన్న పురుషుల్లో ఉన్నటువంటి జీవకణాలు ఖచ్చితంగా అవసరం, అంతేనా? పురుషుల్లో ఉన్న జీవకణాలు ఖచ్చితంగా అవసరం. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక చెట్టు రావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? విత్తనాలు ఉండాలి. విత్తనం లేకుండా చెట్టు పుడుతుందా చెప్పండి? విత్తనం లేకుండా చెట్టు పుడుతుంది అంటే విత్తనం అనేది మనిషికి అవసరం, పదార్థం అనేది మనిషికి అవసరం, కానీ దేవునికి పదార్థంతో పని లేదు. తెలుసా, పదార్థంతో దేవునికి ఏదో పని ఉందా? ఆయన ఎవరు అనుకుంటున్నారు? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచివాడైన దేవుని ఎదుట అన్నాడు. ముసలితనంలోకి వచ్చిన తర్వాత, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత అబ్రహాము గారికి వాగ్దానం చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఏమనో తెలుసా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనిషికైతే నీకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యము అన్నాడండి, సాధ్యము అన్నాడు. మొదటి మనుషులైన ఆదాము పుట్టుకుని గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, మొదటి మనుషులైన ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేడు. తల్లిదండ్రులు లేకుండా ఆదాము భూమి మీదకి ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? ఏమండి వెనకలు చాలా ప్రాసెస్ జరిగిందండి, చాలా ప్రాసెస్ జరిగిందండి. బైబిల్ నేను ఎందుకు విశ్వసించానో చెప్పమంటారు. అతను డాక్టర్ గారు అడిగారు, అయ్యా మీరు బైబిల్ మీరు ఎందుకు విశ్వసించారు? మీరు హైందవులు కదా, మీరు హైందవ గ్రంథాలు చదివని అన్నారు కదా, మీరు బైబిల్ ఎందుకు విశ్వసించారని అడిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక అమూల్యమైన మాట చెప్తాను ప్రియమైన వాళ్ళ, ముగించేస్తాను. ఒక అమూల్యమైన మాట, మొదటి మనుషుడైన ఆదాము పుట్టుకుని గురించి మాట్లాడుతూ దావీదు గారు కీర్తన గ్రంథంలో చక్కగా పొందపరిచిన మాట అండి. ప్రతి మనిషికి శరీరం ఉంది కదండి, శరీరముతో ఉన్న ప్రతి మనిషికి అవసరమైన మాట అండి ఇది. ఇది మతబోధ కాదు, మతానికి సంబంధించింది కాదు. నేను ఒక అన్వేషణను ప్రారంభించాను, దేవుడు ఎవరో తెలియాలి అంటే, దేవుని గురించినటువంటి జ్ఞానం నాకు కావాలి అంటే, ఇంతకీ నన్ను తయారు చేసినటువంటి ఆయన సాక్ష్యాధారాలతో నాకు రుజువు పరచాలి. నా శరీరాన్ని నిర్మాణం చేసిన ఆయనే నాకు రుజువులు పరచాలనేసి నేను బైబిల్ అన్వేషించినప్పుడు కీర్తనల గ్రంథం ఒక అద్భుతం దొరికిందని నాకు.
కీర్తనల గ్రంథము 139:13 చూద్దాం ప్రియమైన వాళ్ళరా. కీర్తనల గ్రంథము 139:13. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నువ్వు నిర్మించిన వాడవు నీవే. అక్కడ అంటున్నాడు భక్తుడు, చాలా ఇన్స్పైర్ అయి అంటున్నాడు, దేవుడా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమేస్తుంది తండ్రి నాకు. నువ్వు నన్ను కలగజేసిన విధం చూస్తుంటే భయమేస్తుంది అయ్యా నాకు. భయం, ఎందుకు ఈ భయం? ఈరోజు మనిషికి భయం లేదు తెలుసు అండి, భయం లేదు. నిజంగా వైద్యులు ఎంత చెబుతారో అండి పాపం వాళ్ళకి, భయం అనేది లేదండి. ఎందుకు భయం లేదో చెప్పమంటారా అండి? ఏంటి మీకు గుండె తెలుసు అండి, హార్ట్ తెలుసు. ఈ హార్ట్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా సరే దేవుడు నిర్మాణం చేసినట్లుగా ఎవరైనా సరే హార్ట్ని తయారు చేయగలరా చెప్పండి? గుండెని తయారు చేయగలరా? కొన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరినీ తీసుకొచ్చి వాళ్ళ డబ్బంతా అక్కడ కుమ్మరించేసి ఒక గుండెను తయారు చేయమంటే చేయలేరు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుడు చేసిన కన్స్ట్రక్షన్ వేరు, ఆయన కన్స్ట్రక్షన్ గొప్పదండి. ఎంత అద్భుతమండి కన్స్ట్రక్షన్ అది. ఏమండి ఆ గుండెని తయారు చేయలేడు, కానీ మనిషి ఏం చేస్తున్నాడు అసలు అద్రూపై సిగరెట్ ఉచ్చుకుని గుండెని నాశనం చేసేస్తున్నాడండి. అద్రూపై సిగరెట్, ఆ సిగరెట్తో గుండెని నాశనం చేసేస్తున్నాడు. భయం ఉందా ఇతనికి? మద్యానికి బానిస అయిన తర్వాత లివర్స్ పాడైపోతున్నాయని చెప్పినా సరే మద్యాన్ని తాగి ఆ లివర్ను పాడు చేసేస్తున్నాడు. ఏమండి పాడు చేయగలిగిన నువ్వు బాగు చేయగలవా, తయారు చేయగలవా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. అదే చెప్తున్నాడు దావీదు గారు, దేవుడా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమేస్తుంది తండ్రి, ఆశ్చర్యమేస్తుంది తండ్రి. ఏంటి తండ్రి ఇది? ఆ కింద ఒక అద్భుతమైన మాట చెప్పాడండోయ్, ఏంటో తెలుసా? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మాణం జరిగింది. మొదటి మనుష్యుడికి ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేడు. తల్లిదండ్రులు లేకుండా ఆదాము భూమి మీద పుట్టాడు. ఆదాము జన్మ రహస్యం తెలిస్తే యేసుక్రీస్తు జన్మ రహస్యం కూడా తెలిసిపోద్ది. తెలుసా ఆదాము గారు పుట్టుకుని ఆలోచించినప్పుడు ఆదాము గురించి మాట్లాడుతూ అంటున్నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా ఈ నిర్మాణాన్ని ఆ మహానుభావుడు చేశాడు. ఎందుకంటే ఈ భూమి కింద ఏముందండి? ఏముంది? ఏముంది చెప్పండి? ఈ భూమి కింద ఈ భూమికి సుమారుగా 2,000 మైళ్ళ కిలోమీటర్ల దూరం తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళిపోతే భయంకరమైన అగ్ని ఉందండి. సరసర సరసర మరిగిపోతున్న మహాగ్ని ఉందండి. మానవుడు తయారు చేసిన ఏ పరికరం కూడా అక్కడికి వెళ్ళలేదు. మనిషి తయారు చేసినటువంటి ఏ పరికరం కూడా అక్కడికి వెళ్ళలేదండి. అంత భయంకరమైన అగ్ని ఉంది. అదే యోబు గ్రంథము 28:5 చూడండి, అదే మాట చెప్తున్నాడు. అదే మాట యోబు గ్రంథము 28:5 చూడండి ఒకసారి. భూమి నుండి ఆహారం పుట్టును, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్ని. అక్కడికి వెళ్ళిందండి దేవుని హస్తం. మానవ శరీరానికి కావలసిన మట్టిని తీయడానికి ఎక్కడికి వెళ్ళిందట? ఎక్కడికెళ్ళింది? దాన్ని ఇంగ్లీష్లో లావా అంటారు, తెలుగులో జగట మట్టి అంటారు. శాస్త్రం కూడా ధృవీకరించింది 1979 మనిషి శరీరానికి కావలసిన మట్టి ఇదిగో ఈ జగట మట్టిలో ఉన్నట్లుగా శాస్త్రం కూడా సర్టిఫై చేసింది. అంటే జిగట మట్టిలో నుంచి మానవ శరీరానికి కావలసిన మట్టిని తీశాడండి. ఎక్కడికి వెళ్ళింది చెయ్య? అదే యోబు గ్రంథము 10:8 మాట్లాడతాడండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఈ రూపాన్ని ఇచ్చినవి. ఏంటి మీకు బాగా అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తానండి, ఏమనుకోకండి, ఏమనుకోకండి ప్లీజ్. ఎందుకంటే మీకంటే చిన్నోన్ని కదండి, నన్ను క్షమించాలి సార్ మీరందరూ కూడా.
ఎందుకంటే దుమ్ములు తయారు చేసిన దేవుడు దుమ్ముకి దుమ్ముకి అతుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు కనుక ఈరోజు వైద్యం చేయగలుగుతున్నాం. అంతే, నా ప్రాసెస్ పెట్టాడు, అక్కడ ప్రాసెస్ పెట్టాడా లేదా? దుమ్ముకి దుమ్ముకి మధ్యలో అతుక్కునేటట్లుగా ఆయన పెట్టాడు కనుక మనం వైద్యం చేయగలుగుతున్నాం. లేకపోతే లేకపోతే చెప్పండి, రక్తం ఎక్కడ తయారవుతుంది? అన్ని బైబిల్లో ఉన్నాయండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్టుండునని, ఆ అగ్నిలోకి సరసరా మరుగుతున్న మహా అగ్నిలోకి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని తీసి మొదటి మనుష్యుడైన ఆదాముని భూగర్భములో నుంచి తీశాడు. అదే ఆది కాండంలో మాట్లాడుతూ 2:7 మాట్లాడుతూ అంటాడు, నేల మట్టు నుండి నరుని నిర్మాణం చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువును పోతగా నరుడు జీవాత్మయను అంటాడండి. ఆత్మ వెళ్ళిపోయినంత ఆత్మ వెళ్ళనంతసేపు మనం ఏమైనా చేయగలం, కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఎంత ప్రయత్నం చేసినా సరే ఆత్మ మళ్ళీ తిరిగి రాదు ఇందులోకి. అంటే ఈ మట్టి బొమ్మ కదలాలి అంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉండాలి. ఆ శక్తిని ప్రపంచం గుర్తించలేదు. ఆ శక్తి ఏ కెమెరాకు చిక్కదు. ఆ శక్తిని చిక్కించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ శాస్త్ర ప్రపంచం వల్ల అవలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి మట్టి మట్టి మనిషిలోకి వచ్చింది. మొదటి మనుషుడైన ఆదాముని భూగర్భం నుండి తీశాడు. తర్వాత దేవుడు ఆలోచన ప్రారంభించాడు, ఇక మనుషులందరినీ కూడా భూగర్భంలో నుంచి తీయకూడదు. భూగర్భం ఎంత పవిత్రమైనదో అంతకంటే గొప్ప పవిత్రమైనటువంటి ఒక స్త్రీని నిర్మాణం చేయాలి. ఒక స్త్రీని నిర్మాణం చేయాలి. చాలామంది స్త్రీలను పోలుస్తూ మాట అంటారు, ఏంటి తెలుసా? భూమికి ఉన్నంత సాత్వికము, భూమికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉండాలంటారు. తెలుసా, భూమి ఎంత గొప్పదో స్త్రీ కూడా అంతే గొప్పదండి. స్త్రీ కూడా అంతే గొప్పదే. ఇక దేవుడు అనుకున్నాడు, ఆదాము ప్రక్కటెముకను విరిచాడు. విరిచిన తర్వాత ఖాళీ అయిపోయిన ఆ ప్లేస్లో మాంసాన్ని పూడ్చాడు. బైబిల్ చాలా గొప్పది, ఎందుకంటే సెంటెన్స్ 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 మొత్తం అన్ని మనం ఆలోచిస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఎముకను తీసుకొచ్చాడు, స్త్రీని నిర్మాణం చేశాడు, స్త్రీని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసమా, నువ్వు నరుడు నుండి తీయబడితివి గనుక నారి అనబడుదివి అన్నాడు. అంటే స్త్రీ నిర్మాణం వెనకాతల ఒక అద్భుతం ఉంది. ఏంటి అంటే, ఇదిగో మానవ ఆకారం నిర్మాణం చేయడానికి ఒకప్పుడు దేవుడు భూగర్భాన్ని ఎన్నుకుంటే ఇప్పుడు స్త్రీ గర్భాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఏమండి, స్త్రీలు ఎంత గొప్పలో తెలుసా? మనిషిని నిర్మాణం చేసే కర్మాగారం ఎక్కడైనా ఉందా? భూమి మీద ఎక్కడైనా ఉందా? కారును తయారు చేసే కర్మాగారం ఫ్యాక్టరీ ఉంది, ప్రతి ఎక్విప్మెంట్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప అదృష్టం ఏంటి అంటే మనిషిని నిర్మాణం చేయడానికి స్త్రీ గర్భాన్ని ఎన్నుకున్నాడు. తెలుసా, అలా దాంపత్య జీవితం వలన స్త్రీ గర్భములోని బిడ్డను కనేటట్లుగా మీకు ప్రాసెస్ పెట్టాడు. అవన్నీ మీకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. అయితే పరలోకము నుండి భూమి మీదకి ఒక మట్టి దేహంలోకి ఆదాము యొక్క ఆత్మ ఎలాగైతే వచ్చిందో, ఆత్మ వచ్చిన తర్వాత తండ్రుల ద్వారా ఆత్మ విస్తరించింది. కానీ ఈ ఆత్మ విస్తరించిన తర్వాత ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము పాపము చేసిన తర్వాత ఈ ఆత్మ అనేది ప్రతి ఒక్కరిలో విస్తరించిపోయి మనుషులందరూ కూడా భూమి మీద పుట్టుకొచ్చేసారు. కానీ యేసుక్రీస్తు పుట్టుక మాత్రం అలా జరగకూడదు. యేసుక్రీస్తు పుట్టుక ఎలా జరగాలి అంటే ఆదియందు ఉన్న వాక్యమే, ఆ వాక్యమే. చూడండి, యోహాను సువార్త 1:1 ఉంటుంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే
ఆయన కుమారుడే పురుషునితో ప్రమేయం లేకుండా, పురుషునితో సంబంధం లేకుండా మరియమ్మ గర్భములోనికి వచ్చిన పరిశుద్ధుడే యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళరా, అదే క్రీస్తు యొక్క జన్మ రహస్యం. ప్రియమైన వాళ్ళరా, తెలుసా, పరలోకంలో ఉన్న ఆయనే, పరలోకంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడే మరియమ్మ గర్భంలోకి వచ్చేసాడండి. లేదు లేదండి, అది అసలు అది మేము నమ్మమండి అంటారా? నమ్మమండి అన్నారనుకో, ఒక క్వశ్చన్ వేస్తున్నాడండి దేవుడు, ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రతి వారికి శరీరాన్ని ఇచ్చేది ఎవరో ఒక్క మాట చూపించి ముగించేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:36 చూద్దాం. 36 ఓ అవివేకి, నీ విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ విత్తినదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు. పెట్టబోవు శరీరమును విత్తటలేదు. అక్కడ తర్వాత సెంటెన్స్ చూడండి, అయితే దేవుడే అని అందా లేదా, డేకి దీర్ఘం ఇచ్చాడా? దేవుడే అన్నాడు అన్నాడా? ప్రతి విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడు, ప్రతి విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడు. దేవుడే అన్నాడు చూడండి, ఆయన అద్భుత సృష్టిలోనండి ఏ విత్తనానికి ఆ శరీరాన్ని ఎత్తాడండి, ఏ విత్తనానికి ఆ శరీరం ఎత్తాడు. విత్తనం అంటే మనకు తెలుసు కదా, ఒక ద్రాక్ష పండు ఉందనుకోండి అందులో చిన్న గింజలు ఉంటాయండి. ఆ రెండు గింజలు మనకు అడ్డొస్తున్నాయని శాస్త్ర ప్రపంచం ఏం చేసిందంటే సీన్లెస్ ద్రాక్ష పెట్టింది. అవి రెండు అడ్డొచ్చేస్తున్నాయా? ఆ గింజను ఏం చేస్తామంటే మనం అనుకోకుండా నోట్లోంచి తుప్పును ఊపిసేస్తాం. ఊసిన తర్వాత గింజనే మనం కింద ఊస్తాం. ఊసిన తర్వాత అది కప్పెడు పడిపోతుంది. కప్పెడిపోయిన తర్వాత సమాధి అయిపోయిన తర్వాత ఆ సమాధిని బద్దలగొట్టుకుని చిన్న మొలగ్గా బయటకు వస్తుంది. అది వృక్షం, అది చక్కగా చెట్టు అవుతలేదా? ప్రతి విత్తనం కూడా చెట్టు అవుతలేదా? చెప్పండి, దాని ఆకులు ఒకలాగా ఉంటుంది. చెట్టు ఏ చెట్టు మనం చెప్పేస్తాం, దాని ఆకులను బట్టి దాని పువ్వులను బట్టి ఏ చెట్టు మనం ఖచ్చితంగా చెప్పేస్తాం. నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అక్కడ చెప్తాడు దేవుడే అన్నాడు, చూసారా? దేవుడే శరీరాన్ని ఇవ్వాలి, దేవుడే శరీరాన్ని ఇవ్వాలి కదా. అలా శరీరాన్ని ఇచ్చేది దేవుడు, అలాగే శరీరాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వాలి అన్న ఆయనే స్వయంగా పరలోకంలో ఉన్న ఆత్మ శరీరం గూర్చి తల్లి గర్భంలోకి ప్రవేశించింది. ప్రియమైన వాళ్ళరా, ఇదే క్రీస్తు జన్మ రహస్యం. ప్రియమైన వాళ్ళు, ఇది ఒక అద్భుతం, ఇది అద్భుతం. ఆయన ఒక్కనికే సాధ్యం. కన్యక గర్భవతి అవడం ఆమె ఒక్కరితే ఆ యొక్క అర్హత కలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే మరియమ్మకే. అలాగే కన్యక గర్భవతి కుమారుని కండం ఆ కుమారుడే యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఎంత ప్రేమను పంచాడు ఒకసారి ఆలోచించండి. పరలోకంలో శాశ్వతమైన ఆ లోకములో సింహాసనమైనటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, శాశ్వతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడండి ఆయన. నిజం ఏమండి, గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి వదులుకోవడానికి ఇష్టపడతామా? ప్రైవేట్ జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుంటామా? వదులుకోం. ఎందుకు? మన గవర్నమెంట్ జాబ్ చాలా ముఖ్యమైనది, అది మనకు పెన్షన్ వస్తుంది, మంచిది, దాన్ని వదులుకోం. అవునా? స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి వదులుకోం. పరలోకంలో ఏం తక్కువైపోయిందని ఇక్కడికి వచ్చాడండి ఆయన? ఏం తక్కువైపోయింది ఆయనకి అక్కడ? ఏం తక్కువైపోయిందని కాదండి, అక్కడ దేవుడు ఏడిచాడండి, నా పిల్లలందరూ చెడిపోతున్నారు నాయన, వెళ్తావా నాయన అంటే వెళ్తాను నాయన. వెళ్తే మంచులు అనుకుంటున్నావు ఏంటి నాయన? వెళ్తే మంచులు అనుకుంటున్నావా? నిజం చెప్తే ముళ్ళ కంచెలు పెడతారు నాన్న. మన ఒక మాట అంటారు, ఒరే నిజం చెప్పరా, ఒళ్ళంతా ఉండగా ముఖం మీద కొట్టేస్తారని అడుగుతారు. అడుగుతారు, అడగరా? మరి యేసు ప్రభువుని కొట్టింది ఎక్కడ? ఎక్కడ?
మొఖం మీదే కదండి, అన్నిటికీ ఇష్టపడే వచ్చాడండి. ఇలా ఘోరంగా చంపుతాడని తెలిసినా భూమి మీదకే వచ్చాడు. సిలివేసి చంపుతారని తెలిసిన సర్వమానవాళి పాప పరిహారార్థమై అపూర్వమైన వ్యక్తిగా భూమి మీద ఉదయించిన మహనీయుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన విడిచిపెట్టకండల్లా. ఆయన కోసం ఆలోచించండి. ఇప్పటి వరకు ఆలోచించకపోతే ఒక్కసారి ఆలోచించి ఆయన కోసం. ఎందుకు సమాజం అంతా, ప్రపంచం అంతా ఆయన ఎందుకు విశ్వసిస్తుంది? ప్రపంచం అంతా ఆయన ఎందుకు దేవునిగా కొలుస్తుంది? ఆయనలో ఉన్నటువంటి మంచి ఏంటి అని ఒక్కసారి బైబిల్ పట్టుకో. అది మత గ్రంథం కాదు, మత పుస్తకం కాదు, అది నీకు చాలా అవసరమైనటువంటి పుస్తకం. దయచేసి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, భూమి మీద ఉన్న మనమందరము నీ పిల్లలం తండ్రి. నీ పిల్లలు నాయన చక్కని వాక్యాన్ని నాయన విని ఉన్నారు తండ్రి. బిడ్డలు నాయన తండ్రి వాక్యానుసారంగా ప్రవర్తించే భాగ్యాన్ని ప్రసాదించండి. భూమి మీదను నాయన నీ కుమారుడు పుట్టడానికి మూల కారణం ఆత్మను రక్షించటానికి నాయన. శరీరం వేరు, ఆత్మ వేరని గుర్తించి ఈ శరీరం అనేది, ఆత్మ అనేది విడిపోయినప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియని ఈ లోకానికి నాయన బైబిల్ అనే మహావేద గ్రంథంలో ప్రభువా ఈ ఆత్మ యొక్క ఉనికిని మీరు తెలియపరుస్తున్నారు తండ్రి. మా ఆత్మను రక్షిస్తారని నీ కుమారుడు ప్రభువా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలాగైతే ప్రేమను పంచి ఉన్నాడో తండ్రి, అట్టి విధంగా మేము ప్రేమను పంచితే ప్రభువా తండ్రి ఖచ్చితంగా మా ఆత్మ రక్షణలోనికి వస్తుంది. కనుక తండ్రి బిడ్డలందరూ కూడా ప్రభువా నీ మాటలు విశ్వసించి తండ్రి మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి కుమారుడని గుర్తించిన ఆయన, ఆయన యొక్క పుట్టినరోజున ఆయన సంతోషముగా ప్రభువా మేమందరం కూడా తండ్రి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదించమని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలను, బుచ్చుబాబు గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని అందరినీ కూడా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అని యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.